ఉండవల్లి ప్రాంతానికి చెందినటువంటి మరొక దళిత సర్పంచ్ కిషోర్ అనే వ్యక్తి, వాళ్ళ మిస్సెస్, చివరి టైంలో 2019 ఎలక్షన్ల ముందు పార్టీ మారి తెలుగుదేశం నుండి వైఎస్ఆర్సీపీకి వచ్చి నీకు భార్యాభర్తలు పనిచేశారే, ఉండవల్లి పంచాయతీ నుండి రావాల్సిన బిల్లుల విషయంలో ఎంత ఇబ్బంది పెట్టావు, మా మైనారిటీలు, మా మాలోళ్ళు, మా మాదిగోళ్ళు, మా కాపోళ్ళు బాధ కాదా, నీవే బాధ, కేవలం నీతో మీ ఆర్థిక స్తోమతో పోల్చుకుంటే 8 కోట్లు అనేది ఆపటాలు. అలానే మీరు నిజంగా రాజీనామా చేయాల్సి వస్తే మంగళగిరి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి గంజి చిరంజీవికి నియోజకవర్గ సమన్వయకర్త ఆ రోజు ప్రకటిస్తున్న రోజే మీరు రాజీనామా చేయాల్సి వచ్చిందా? ఈ విషయంలో విజ్ఞత కలిగినటువంటి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు, విద్యావంతులు, టీచర్సు, లాయర్సు, డాక్టర్సు, వ్యాపారస్తులు, ప్రజలు గమనించండి, ఇది కేవలం ఆళ్ల రామకృష్ణారెడ్డి బిల్లుల కోసం చేసిన రాజీనామా కాదు, ఇది కేవలం తనకు మంగళగిరి నియోజకవర్గంలో సీటు లేదని చెప్పడం ద్వారా అదే రోజు గంజి చిరంజీవిని, ఒక బీసీ నాయకుడిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటిస్తున్న క్రమంలో చేసిన రాజీనామానే. 2014 నుండి ఈనాటి వరకు కూడా బీసీలు మా పద్మ శాలీల మీద ఎనలేని ప్రేమను చూపిస్తున్నట్టు చెబుతున్నావే, ఈ మధ్యనే నేతన్న నేస్తవని ఒక విగ్రహం, నేతన్న విగ్రహం కూడా పెట్టావే, విగ్రహాలు ఏదో షాపులు మాకు, మా షాలులకి, ఎమ్మెల్యే పదవం నీక, కేవలం ఎమ్మెల్యే పదవి కోసమే నువ్వు రాజీనామా చేసావు. నువ్వే చెప్పావు కదా 2019లో నేను పోటీ చేయను, ఇది పద్మశాలిది, ఇది పద్మశాలి సీట్ అని చెప్పావు కదా, సరే ఏదోలాగా 2019లో పోటీ చేసావు. 2019 తర్వాత నువ్వు గెలిచిన తర్వాత ఐ డ్రీమ్ నాగరాజు ఇంటర్వ్యూలో నువ్వేం చెప్పావు, 2024 సంవత్సరం ఎలక్షన్లో, సార్వత్రిక ఎన్నికల్లో నేను పోటీ చేయను, 100కి 100% 100కి 1 కోటి% ఏదో శాతం చెప్పావు, మరి ఆ శాతాలు మాకు తెలియదులే, కానీ నువ్వు చెప్పిన శాతాన్ని బట్టి నువ్వు బేరే చేసుకోండి, ఏం చెప్పారో ఒకసారి చూడండి, ఇది పద్మశాలిది, బీసీల సీట్ అన్నారు, బీసీలని ఏళ్ళనివ్వండి, బీసీలని కేవలం మీరు ఓటు బ్యాంక్గా వాడుకోవాలనే చేశారు. బీసీలు నేను అక్కడ ఫ్లెక్సీలో రాసిన మొదటి పదం బీసీ ఎస్సీ ఎస్టీల మైనారిటీల ద్రోహిగా మీరు చరిత్రలో నిలిచిపోతున్నారు, ఎందుకంటే బీసీలకి మీరు చేసిన ద్రోహం ఈ నియోజకవర్గంలో ఎవరు చేయలేదు. నేను చెప్తాను బీసీలకి మీరేం చేశారు, 2019 ఎలక్షన్ టైంలో అందే ప్రసాద్కి ఎమ్మెల్యే సీట్ అని అతనికి లేనిపోయిన ఆశ కల్పించారు, ఒక్కసారన్నా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళేవా, మీరు చెప్పబెట్టే కదా అందే ప్రసాద్కి ఆశ కలిగింది, అందే ప్రసాద్ చేత బయోడేటా పంపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి బయోడేటా అందే ప్రసాద్ చేత పంపిస్తావు, ఇక్కడేమో అతని గురించి డ్యామేజ్ చేస్తూ ప్రశాంత్ కిషోర్ టీంకి రిపోర్ట్ పంపించావు. దానిలో ఉదాహరణగా చెప్తాను, అందే ప్రసాద్కి బయోడేటా జగన్మోహన్ రెడ్డి గారికి పంపిస్తూ వాళ్ళ మిస్సెస్ షాప్లో ఉంటే ఇది షాపింగ్ కాంప్లెక్స్ కాదు, చిన్న షాప్ అని, ఇతనికి అప్పులు ఉన్నాయని, ఇతను పనికిరాడని నీవే నీ వర్గం చేతే ప్రశాంత్ కిషోర్ టీంకి రిపోర్ట్ పంపించిన నేపథ్యం. అదే క్రమంలో అందే ప్రసాద్ గురించి అట్ ది సేమ్ టైం చిల్లపల్లి మోహన్ రావు గారికి చెప్పటం, చిల్లపల్లి మోహన్ రావు గారు ఏనాడన్నా సీట్ అడిగాడు నీ 2019 నీ సీటు విషయంలో? చిల్లపల్లి మోహన్ రావు మాతో పాటు అయోధ్యరామరెడ్డి గారి దగ్గరకు వచ్చారు హైదరాబాద్లో. ఆ రోజున చిల్లపల్లి మోహన్ రావు గారు, ఇతను మా పద్మశాలిలో నేతే,
మా సాలూళ్ళ మనిషే. కానీ హైదరాబాద్ వచ్చినటువంటి చిల్లపల్లి మోహన్ రావు గారు, మీ అన్నయ్యని అడగండి, లేకపోతే మీతో మాతో పాటు వచ్చిన సుమారు 30 మంది హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చిన రోజు చిల్లపల్లి మోహన్ రావు అనే వ్యక్తి తను తాను పరిచయం చేసుకుంటూ ఐజరామరెడ్డి గారికి, సార్ 2019 ఆర్కే గారికే సీటు కావాలని, మీరు ఆధిపత్య కులానికి చెందినా కానీ అప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇది బీసీలు కేటాయిద్దామని అతని మనసులో ఉన్నా కానీ చిల్లపల్లి మోహన్ రావు గారు మిమ్మల్ని ప్రపోజ్ చేసి ఐజరామరెడ్డి గారికి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మళ్ళా టిక్కెట్ ఇవ్వాలని, మీరు క్రియాశీలక పాత్ర పోషించాలని మాట్లాడిన వ్యక్తి చిల్లపల్లి మోహన్ రావు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత చిల్లపల్లి మోహన్ రావు గారికి ఆప్కో చైర్మన్ వచ్చింది. అంతకుముందే చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. ఏ రోజన్నా పార్టీ కార్యక్రమాలకు కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ పిలిచావా? చేనేత విభాగానికి సంబంధించినటువంటి ఎన్నో రివ్యూ మీటింగులు మంగళగిరి కాన్స్టిట్యున్సీలో నీ ఆధ్వర్యంలో నీ నాయకత్వంలో జరిగిన అఫీషియల్ ప్రోగ్రామ్స్, అప్పుడు ప్రోటోకాల్ వరికి రాలేదా? అప్పుడు మా పద్మశాలలో మనసు మనసు కాదా? వాళ్ళకి గుండె ఉండదా? వాళ్ళకి బాధ ఉండదా? వాళ్ళకి ప్రోటోకాల్ వర్తించదా? అలానే ఒక పక్కనేమో 2019 ఎలక్షన్ అప్పుడు కాండ్రు కమలా గారు తెలుగుదేశం పార్టీని విభేదించి 2019 నీ ఎలక్షన్లో సహకరించి నీ గెలుపులో భాగస్వామ్యులు కాలేదా? ఆవిడ మున్సిపల్ చైర్మన్గా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, సభలో సమావేశాలు పెట్టి ఇలాంటి నాయకుడు మనకు అక్కర్లేదు, కాబట్టి మన ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులను మనం గెలిపించుకుందాం. ఈనాటికి అతనికి ఇక్కడ ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఓటు కూడా లేదు. 2 ఎలక్షన్లు చేశాడు, ఓటు కూడా లేదు. అతను వచ్చిన దగ్గర నుండే ఈ ఫ్యాక్షన్ నేపథ్యం. కాబట్టి ప్రముఖంగా మీడియా మిత్రుల ద్వారా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు, విఘ్నలకు తెలియజేసేది, అతని మోసపూరిత మాటలు నమ్మొద్దు. ఎందుకంటే నేను దగ్గరగా ఉన్న చూసిన వ్యక్తిని, నా గొప్పతనం కాదు కానీ 2019 ఎలక్షన్ వరకు మొన్నదాకా వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడిగా చేసినటువంటి ఆకురాధ రాజేష్ అంటూ ఉండేవాడు, భయ్యా ఈ నియోజకవర్గంలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి ప్రాణం ఇవ్వాలంటే ఒక పచ్చల శ్యామే, ఇంకా ఎవరు ఉండరు అని అంతగా అంటూ ఉండేవాడు. నేను దాదాపుగా ప్రాణం ఇచ్చే పరిస్థితి కాదు కానీ అంత దగ్గరగా ఉండేవాడిని, ఏదైనా చేద్దామని అనుకున్నాను, ఏదైనా చేసేవాడిని అతని సీటు విషయంలో. అట్లానే ఎంతోమంది, నేను నా గొప్పతనం కాదు కానీ ఈ నియోజకవర్గం ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఇంటి దగ్గర మంచినీళ్ళు తాగి, ఇంటి దగ్గరే అన్నం తిని అతనికి ఎంతో శ్రమ చేశారు. చిన్న ఉదాహరణ కోసం, హైదరాబాద్లో ఐజరామరెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారి విషయంలో ఒక మైనారిటీ నాయకుడు, తాజా మాజీ కౌన్సిలర్ ఎంబి గోరేబాబు ఐజరామరెడ్డి గారికి కాళ్ళు పట్టుకోబోయాడు. కాళ్ళు పట్టుకున్నాడు, పట్టుకొని ఆర్కే గారికి సీట్ వచ్చేటట్టు మీరు ప్రయత్నం చేయండి సార్ అన్నాడు. కాళ్ళు పట్టుకున్న తర్వాత ఎండి గోరేబాబు అన్నాడు, సార్ మా ఇస్లాంలో కాళ్ళు పట్టుకోవటం ఉండదు, కానీ మీ కాళ్ళు పట్టుకున్నాం, ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీట్ వచ్చేలాగా మీ ప్రయత్నం మీరు చేయండి అన్నారు. అలానే కేళి వెంకటేశ్వరరావు గారు, వాళ్ళకంటే పెద్ద వయసు అయినా కానీ కేళి వెంకటేశ్వరరావు, ఆయన కూడా ఐజరామరెడ్డి గారు కాళ్ళు పట్టుకున్నాడు, అంతగా ప్రేమించారు. అలానే తాడేపల్లి పట్టణానికి చెందినటువంటి తాజా మాజీ కౌన్సిలర్, బీసీ మహిళ, పద్మశాలి మహిళ, కాటాబొత్తుని నిర్మల, అతని భర్త, ఆమె భర్త సాగర్, ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలుపులో 2 సార్లు ఎంతో క్రియాశీలకంగా తమ వంతు వాళ్ళు ప్రయత్నం చేశారు. కేవలం ఇతని చర్యల వల్ల, ఇతని నిర్లక్ష్యం వల్ల, ఇతను అవమానించిన తీరు వల్ల వాళ్ళు పార్టీ మారారు, తెలుగుదేశంలోకి వెళ్ళారు. ఈ నియోజకవర్గంలో ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త కానీ నాయకుడు కానీ వేరే పార్టీలోకి వెళ్ళాడంటే అది ఆళ్ల రామకృష్ణారెడ్డి ద్వారానే, ఆళ్ల రామకృష్ణారెడ్డి వల్లనే మారారు, వేరే రకంగా ఏమీ కాదు. వాళ్ళు భార్యాభర్తలు తెలుగుదేశం పార్టీ తీర్థపుచ్చుకుంటే ఆ రోజు నీ అనుచరుల చేత నిర్మలా గారికి 1 లక్ష రూపాయలు, వాళ్ళ భర్తకు 1 లక్ష రూపాయలు రేటు కట్టించేవే. మరి ఈరోజు నువ్వు కూడా పార్టీ మారుతానన్నావు, నీ రేట్ ఎంత? నువ్వు ఎంత కమ్ముడు పోయావు?
మా ఎస్సీలు బీసీలు మా పద్మశాలీలు అయితే రేటు కడతావా? మరి నీకెంత రేటు కట్టాలా? ఈరోజు నువ్వు పార్టీ మారుతున్నావుగా. వాళ్ళు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు కోట్ల చుట్టూ తిరుగుతుంటే మేము అండగొన్న వాళ్ళని, వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గాన్ని కూడా కాదనుకొని నీకు పనిచేసిన వాళ్ళు, వాళ్ళని ఏం చేసావు ఈరోజు అవమానపరిచావు. అలానే దుగ్గిరాల మండలానికి చెందినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి తీరు వేరు. 2019 ఎలక్షన్ అయిన తర్వాత అతని తీరు వేరు. అతని ఒరిజినాలిటీ 2019 ఎలక్షన్ అయిన తర్వాత, గెలిచిన తర్వాత ఒరిజినాలిటీ బయటపడింది. నమ్మకంగా ఉన్నాడు, అలానే ఉంటాడనుకున్నాం, కానీ లేదు. నాడున్నట్టు నేడు లేడు. అందుకని మేము మాట్లాడాల్సి వచ్చింది. అడగండి బ్రదర్, మీరు మా నియోజకవర్గం ఇది ఆన్ రికార్డ్, మీరు రికార్డ్ చేసుకోవాలి. మా నవ్వులూరులో అతను చెప్పటం అనేది 2 కోట్ల రూపాయలు, 2 కోట్ల రూపాయలు ఓట్లు కొనే నిమిత్తం. మీరు చెప్పినా ఇలానే ఉండాలి. నేను మాట్లాడిన మాటలో ఏదన్నా తప్పు ఉంటే తెల్లారి మీరు నన్ను చెప్పు తీసుకొని కొట్టినా కానీ నేను భయపడను, బాధపడను. మాది నవ్వులూరు గ్రామం, నవ్వులూరు నియోజకవర్గంలో ఎలక్షన్కి 4 రోజుల ముందు ఇదే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2 కోట్ల రూపాయలు నవ్వులూరు గ్రామంలో తాడిపోయిన బాపయ్య, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంటు రుద్రు అప్పారావు వారింటి దగ్గర కోటి రూపాయలు పెట్టానని చెప్పాడు. నాకైతే 4 రోజుల వరకు ఎప్పుడు ఏం చెప్పలేదు. ఈ డబ్బులు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న క్రమంలో 11వ తారీఖు ఏప్రిల్ 11 ఎలక్షన్ అయితే ఏప్రిల్ 9వ తారీఖు డిస్ట్రిబ్యూషన్ చేస్తామని వచ్చారు. వచ్చిన వాళ్ళలో సాక్షులు కూడా ఉన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫ్రెండ్, పెదకాకాని గ్రామానికి చెందినటువంటి మాజీ ఎంపీపీ దోసపాటి నాగేశ్వరరావు, అతను క్లోజ్ ఫ్రెండ్, అట్లానే మంగళగిరి రూరల్ పార్టీ ప్రెసిడెంట్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంఎస్ఆర్ అంటారు, నిడమర్రు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. వాళ్ళిద్దరితో పాటు ఇంకొక అతను కూడా వచ్చారు. వచ్చేసి నాకే ఫోన్ చేసి, నవ్వులూరు వచ్చి ఫోన్ చేసి నాకే ఫోన్ చేసి, తాడిపోయిన బాపయ్య రుద్ర అప్పారావు దగ్గరికి వెళ్ళి 50 లక్షల 50 వేలు తీసుకెళ్ళిన మాట వాస్తవం. వారిని అడిగినా కానీ ఎలా ఉండాలి? ఆ 50 లక్షల 50 వేలలో కూడా 18 లక్షలు పెదవడ్లపూడి, 20 లక్షల 50 వేలు ఎర్రబాళం, 12 లక్షలు కృష్ణాయపాలెం ఇచ్చారు. 2 కోట్ల 50 లక్షల 50 వేలు తీసుకెళ్లిన తర్వాత మిగిలిన అమౌంట్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్న తర్వాత నాకు ఫస్ట్ తాడిపోయిన బాపయ్య అనే వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. అన్నా, నా దగ్గర ఇందాక వచ్చిన అన్నోళ్ళు 30 లక్షలు తీసుకెళ్లారు, మరి మిగిలిన 70 లక్షలు నా దగ్గర ఉండాలి, నా దగ్గర అమౌంట్ తగ్గినాయి అన్నా అని ఫోన్ చేశారు. అదేంటి, మీ దగ్గర 1 కోటి రూపాయలు పెట్టారంట కదా, మరి 30 లక్షలు తీసుకెళ్తే మీ దగ్గర మిగిలిన 70 లక్షలు ఉండాలి కదా. నేను అడిగాను ఇదే విషయం, మీరు తాడిపోయిన బాపయ్యని అడిగినా ఇలానే ఉండాలి, రుద్ర అప్పారావుని అడిగినా ఇంతే ఉండాలి, ఎంఎస్ఆర్ని అడిగినా ఇంతే ఉండాలి, లేకపోతే ఆర్కే ఫ్రెండ్ క్లోజెస్ ఫ్రెండ్ దోసపాటి నాగేశ్వరరావుని అడిగినా ఇలానే ఉండాలి. ఉంటే అప్పుడు లేదన్నా, నా దగ్గర తగ్గినవి 18 లక్షల 20 వేలు తగ్గినాయి అని నాకు చెప్పాడు. చెప్పిన వెంటనే నేను ఒక వైట్ పేపర్ మీద రాసుకున్నాను. రాసుకొని తన మిత్రుడైనటువంటి దోసపాటి నాగేశ్వరరావుకి ఫోన్ చేశాను. అన్నా పలానా, తాడిపోయిన బాపయ్య దగ్గర 18 లక్షల 20 వేలు తగ్గినాయి అంట. అంటే అతను అన్నాడు, అదేంటన్నా తగ్గటానికి అవకాశం లేదు, అతని దగ్గర 1 కోటి రూపాయలు పెట్టాను అని చెప్పాడు నాకు రామకృష్ణ అని చెప్పాడు. కొద్దిసేపటికి రుద్ర అప్పారావు అనే వ్యక్తి ఫోన్ చేశాడు. అంటే రుద్ర అప్పారావు ఫోన్ చేశాడు. రుద్ర అప్పారావు ఫోన్ చేసినప్పుడు నా దగ్గర 11 లక్షల 80 వేలు తగ్గినాయి. ఏనుగు కిషోర్ అనే వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదు, కేవలం నీ కక్ష సాధింపు ధోరణితోనే సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదిగినటువంటి వ్యక్తిని, అతని నాయకత్వాన్ని నిర్వీర్యం చేశావు, అతన్ని 302 మర్డర్ కేసులో ఇరికిచ్చావు. నీకులాగా కుటుంబాలు వారికి ఉండవా? సొసైటీలో గౌరవంగా బ్రతికే వ్యక్తి అంట జైలు పాలు చేశావు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య పిల్లలు ఎంత బాధపడ్డారు. అతను బయటకు వచ్చిన తర్వాత జైల్లోనో గౌరవంగా బ్రతికిన వ్యక్తి ఏదన్నా చేసుకుంటే, ఏ సూసైడ్ చేసుకుంటే ఎవరు ఆ కుటుంబానికి అండ? కేవలం నీ వల్లే కదా. అట్లా ఇంకొక సంకా బాలాజీ గుప్తా మీద కంటెస్టింగ్ చేసి ఓడిపోయిన వ్యక్తి
మైనార్టీ సోదరుడు, అతన్ని అనవసరంగా మర్డర్ కేసులు ఇరికిచ్చేవే. నీకు ఎంత అండగా ఉండాడు అతను, ఎంత అండగా ఉండాడు. ఈ ప్యాక్షన్ ధోరణి, ఈ కక్ష సాధింపు రాజకీయాలు నీ వల్లే మంగళగిరి నియోజకవర్గానికి అలవాటైంది. ఎన్నడూ ఈ సంస్కృతి ఇక్కడ లేదు మంగళగిరి నియోజకవర్గం. ఈ మంగళగిరి నియోజకవర్గాన్ని కమ్యూనిస్టులు పాలన చేశారు, కాంగ్రెస్ వాళ్ళు పాలన చేశారు, తెలుగుదేశం వాళ్ళు పాలన చేశారు. కానీ ఈ టైప్ ఆఫ్ నేచర్ ఎవరు అలవాటు చేయలే. మీరు చేసినటువంటి కక్ష సాధింపు రాజకీయాలకు రేపు బలే ఏది ద్వితీయ త్రిశ్రేణి నాయకత్వం కార్యకర్తలే. నీకే నువ్వు మంచిగానే ఉంటావు, గెలిస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకుంటావు, లేకపోతే వ్యాపారాలు చేసుకుంటావు, ఎక్కడ చోట వెళ్తావు. కానీ ఇక్కడ కొట్లాడుకునేది మంగళగిరి నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు. నీకేమి ఈ ప్రాంతవాసివి కాదు. ఇట్లాంటి కోకొల్లలు మీరు చేసి, మీరు బీసీ వ్యతిరేకంగా ఉంటూ కేవలం రాజ్యాకాంక్షతోనే ఎమ్మెల్యే పదవి కోసమే రాజీనామా చేసిన వ్యక్తివి. అసలు 30-40 సంవత్సరాలు ఎవరు చేయని పాలన చేశారంట చరిత్ర మా పద్మశాలి సామాజిక వర్గానికి చెందినటువంటి గోలి వీరాంజనేయులు గారిది. ఈ నియోజకవర్గంలో, ఈ నియోజకవర్గానికి, మంగళగిరి పట్టణానికి కృష్ణా జలాలు అందించినటువంటి వ్యక్తులు డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు, కాండ్ర కమలా గారు, వీళ్ళిద్దరు నాయకత్వంలో వచ్చినాయి. ఈ నియోజకవర్గంలో వేలాది మంది బేదల ఇళ్లకు, వేలాది మంది బేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయటంలో భూ పోరాటాలు చేసి ఇళ్ల స్థలాలు ఇప్పించినటువంటి ఘనత నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారిది. ఈ నియోజకవర్గంలో ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారి టైంలో ఎన్నో కాలనీలు ఏర్పాటు చేసిన పరిస్థితి. 30-40 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదంటున్నావే. అభివృద్ధి అనేది ఒక్కసారిగా జరిగేది కాదు, అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఎవరి టైంలో వాళ్ళు చేశారు. ఇప్పుడు మీరు చేసిన అభివృద్ధి ఏంటి? రోడ్లు అంటున్నారు, డ్రైనేజీ అంటున్నారు, లైట్లు అంటున్నారు. ఈ పనులు ఎవరు చేస్తారు? లోకల్ బాడీస్ వారు చేస్తారు. మీరు చేసింది మ్యాక్సిమం లోకల్ బాడీస్ నిధులతోనే. ఎంటీఎంసీ అనే ఒక బూచిని చూపించి, ఎవరికి సంబంధం లేకుండా ఎంటీఎంసీ అని ఒక నిర్ణయం తీసేసుకొని లోకల్ బాడీస్ని నిర్వీర్యం చేశారు. లోకల్ బాడీస్ని నిర్వీర్యం చేసి మా మంగళగిరి నియోజకవర్గంలో 100,000 మంది పంచాయతీ బోర్డు మెంబర్లు ఉండేవాళ్ళు, వాళ్ళు ఆ పనిచేస్తారు. 1,000,000 మంది ఎంపీటీసీలు ఉంటారు. అలానే ఎంపీపీలు ఉంటారు, జడ్పీటీసీలు ఉంటారు, కౌన్సిలర్లు ఉంటారు, చైర్మన్లు ఉంటారు. వాళ్ళు చేయాల్సిన పనులల్లా మీరు చేసి అవి మీ వాటాలో మీ కోటాలో వేసుకుంటారు. ఇది ఎక్కడ న్యాయం? కాబట్టి ఇవన్నీ లోకల్ బాడీస్ని మీరు నిర్వీర్యం చేయకుండా ఉన్నట్టయితే ఇవన్నీ మా వాళ్ళే చేసేవాళ్ళు.